రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా నిన్నటి రోజున బోస్టన్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా మరలా పునరావృతం కాకుండా అనేక రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏవేవైతే కమిటీలు మరి రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం విడిపోతున్న సందర్భాల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే దాని మీద ఆనాడుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నియమించిన విషయంలో కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కానివ్వండి, తదనంతరం ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి ఏర్పాటు చేయబడినటువంటి జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, చిట్ట చివరిగా నిన్నటి రోజున బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు జరగాలి, గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరలా పునరావృతం కాకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగినప్పటికి కూడాను హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే కేంద్రీకృతమైంది, కానీ మిగిలినటువంటి ప్రాంతాల మీద పెద్దగా అభివృద్ధి చేయడానికి దృష్టి సారించిన పరిస్థితి లేవు. ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెళ్ళి చేయాలన్నా కూడా హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు, కేంద్ర స్థానం అంతా కూడా హైదరాబాద్ అయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఉత్తరాంధ్రకు సంబంధించి వెనుకబడి ఉందని చెప్పేసిన ఉత్తరాంధ్ర ప్రదేశవాసులు నిరంతరం రాయలసీమ ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతున్నామని చెప్పి రాయలసీమ ప్రాంత వాసులు అనేక సందర్భాలుగా అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటిది. అలాంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఏవైతే గత రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి నిన్న బోస్టన్ కమిటీ వరకు కూడాను ఈ గత అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి అనేది జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటువంటిది స్పష్టమైన నివేదికలు ఇచ్చిన పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీల యొక్క నిర్ణయాలను వారు ఇచ్చిన నివేదికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యనే క్యాబినెట్ నిర్ణయానుసారం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హైపర్ కమిటీలో చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నిన్నటి రోజున ఈ బోస్టన్ కన్సల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికని ఆ బోస్టన్ కన్సల్టీ అనేటువంటిది కన్సల్టెన్సీ అనేటువంటిది సరైన ఏజెన్సీ కానే కాదు, లేదనుకుంటే వారి మీద కేసులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయని చెప్పి అవాకులు చవాకులు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. బోస్టన్ కన్సల్టెన్సీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరెన్నిగ్గా నడిగినటువంటి కన్సల్టెన్సీ సంస్థ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం నాయకులు అమరావతి రాజధాని పేరుతోటి అక్కడ ఏదో ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించాలని చెప్పేసి ఆలోచనతోటి అనేక విధాలైన కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగించే పరిస్థితులు గతంలో మనకు ఎదురైనటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నాయి. తప్పులన్నీ వాళ్ళు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతీయ అసమానతలు అనేది ఉత్పన్నం మరలా ఉత్పన్నం కాకూడదు, గతంలో జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకూడదనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఒక శాస్త్రీయ భద్రతతోటి అన్ని ప్రాంతాల్లో ఒక ప్రజా పరిపాలకుడిగా ప్రజా నాయకుడిగా అన్ని ప్రాంతాలు నాకు సమానమైన భావనతోనే అన్ని ప్రాంతాలను సమభావనతోనే సమదృష్టితో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో మనందరికీ తెలిసినంతవరకు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు అక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్, ఇవాళ ఈ మధ్య వచ్చిన డిమాండ్ కాదు, అది పూర్వం నుంచి ఉన్న డిమాండ్. ఆ ప్రజల యొక్క ఆలోచన మేరకు ఆ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలనటం, మరి పరిపాలన పరంగా అమరావతిని ఒక భాగంగా అభివృద్ధి చేయాలనటం,
మరి విశాఖపట్నం పరిసర ప్రాంతం ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందనేటువంటి డిమాండ్ గత నుంచి కూడా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయటం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.